ओम समर्थ सद्गुरु श्री साई नाथाय नमः। श्री साई लीलामृतमु अध्यायं 27 सत्संग महिमा। उन्नदानितो असंतृप्ति लेनी देनी कोसमो तपना इदे मानव जीवित सारं। कोरिन वेन्नी लभिंचिना क्रोत्त परिस्थितुल वलन क्रोत्त कोरिकलु चिगुर्ची अवि नेरवेरनप्पुडु वेनुकटि संतोषं कूडा मायमवुतुंदी। इदे निजमैन दुःखं। ఇది రాజు నుండి పేద దాకా అందరినీ నిరంతరం కృంగదీస్తూ ఉంటుంది। ఈ అశాంతి నుండి తప్పుకునే యత్నంలోనే మానవుడు సంసారము ధనము అధికారము ఇంద్రియ సుఖాలు సాధించుకో చూస్తాడు। కానీ ఆ తపనకు అంతుండదు। దానివలన చేయరాని వెన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటాడు। అవి అనుభవానికి వచ్చిన నాడు వాటి నుండి తప్పించుకోవడానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు। ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తూ ఉంటాడు। ఇలా దేనికోసమో తపించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల గాని రాదు। ఈ సంగతి దృఢంగా తెలియడమే వివేకం। దాని పర్యవసానమే వైరాగ్యం। ఇట్టి తపనకు అశాంతికి కారణం తనలోనే ఉండి ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే ముముక్షత్వం। అందుకు మార్గం తెలుసుకో చూడడమే జిజ్ఞాస। అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడం సద్గురువు సమాశ్రయము। వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన ఆత్మవిచారణ। తాను ఏ ఆత్మజ్ఞాన కోసం తపిస్తున్నాడో అదే సద్గురుని రూపంలో తారసిల్లేసరికి ఆయన యందు మనస్సు లగ్నమైపోతుంది। శరీరం ఆయన సేవకే అంకితమైపోతుంది। అదే గురు భక్తి। దానివలన జ్ఞానం కలుగుతుంది। దేనిని కోరనవసరం లేని శాంతి తృప్తి సిద్ధిస్తాయి। అట్టి స్థితి పొందిన వారిని ఆప్తకాములు కోరదగినదంతా పొందినవారు అని కృతకృత్యులు చేయవలసినదంతా చేసివేసినవారు ఇక చేయవలసినదంటూ ఏమీ లేనివారు అని అంటారు। అట్టి జ్ఞానులకు భగవంతునికి భేదమే లేదని శ్రీకృష్ణుడు చెప్పాడు। నేను ఈ ముల్లోకాలలోనూ ప్రయత్నం చేత చేయవలసినది పొందవలసినది ఏదీ లేదు అని కూడా చెప్పాడు। కానీ పైన చెప్పినట్లు ఎక్కువ మంది ఈ లక్ష్యంతో కాక ఆశ వల్లనో లేక భయం వల్లనో భగవంతుణ్ణి మహాత్ములను ఆశ్రయిస్తారు। శ్రీ సాయి వంటి మహనీయుల కీర్తి చూచాక దానిని కోరి ఆయనను సేవిస్తారు సాధనా చేస్తారు। బ్రహ్మర్షి అనిపించుకోవాలనే విశ్వామిత్రుడు తపస్సు చేసింది అట్టి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కాదు। అందువలన పతనమే కలుగుతుంది। కేవలం తాను బ్రహ్మర్షి అని అంగీకరించినందుకు వశిష్ఠుని నూర్గురు కొడుకులను చంపాడు। ఇది కూడా రాక్షసుల తపస్సును పోలినదే। ఎన్ని నెరవేరినా ఏమీ కోరనక్కరలేని స్థితి కలుగదు। కనుక వాటిని పొందడం వలన ప్రయోజనం ఉండదని గుర్తించిన వారెవరో కొద్ది మంది మాత్రమే ఇలాంటి పొంగు కృంగులు లేక సృష్టి యొక్క పరమరహస్యాన్ని మాత్రమే అన్వేషిస్తారు। వారే ముముక్షువులు। మనం ఇలాంటి గోతులలో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించడమెలా? ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు కష్టాలు తీర్చుకో చూడటం తప్పదు। స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతో కుదిరితే గాని పొంగు కృంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించలేడు। ఇక నిత్య జీవితంలో సాధన సాగించేదిలా? శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తి శ్రద్ధలు కలగడం ఎంతో అదృష్టం। కానీ అటుపైన పొడుగున మనకు ఆయన తోడుగా ఉండి సరి అయిన మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలి? నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు సాయి। ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తారు। ఇదే శ్రీకృష్ణుడు రమణ మహర్షి చెప్పిన శరణాగతి। ఇది అంత సులభంగా ఒక్కసారిగా కుదరదు। అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ లేనప్పుడు కృంగుతూ ఉంటుంది। సద్గురువు సాంగత్యము సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది। ఈలోగా అన్యచింతలు శంకలు కలిగి మనస్సు ఆయన నిజస్థితి మరచి చంచలమవుతూ ఉంటుంది। అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది। ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే
మనకు ఆయన సన్నిధి లభించినట్లు అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది. ఇలాంటి ఒడుదొడుకుల కారణాలలో సాటి వారి పట్ల మనకుండే భావము వారి స్వభావాలలో కూడా ఉంటాయి. అంటే సాటి వారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు. సాంగత్యానికి మనపై మనం ఊహించలేనంతటి ప్రభావం ఉంటుంది. సాటి వారి దృష్టి కూడా సంస్కరించబడుతుంటే మన యత్నం సులభమవుతూ ఉంటుంది. అందుకే మనిషికి తన సాధనతో పాటు సత్సాంగత్యము కూడా అవసరమే. ఈ సత్సంగం అన్నది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు. దానిని తోటలాగా పెంచుకోవలసినదే. మళ్ళీ మళ్ళీ కలుపు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవలసినదే. ఇదే సత్సంగం అంటే. ఇందుకోసం అందరూ కలిసి భగవంతుడైన సద్గురుని లీలలు, బోధలు, శ్రవణము, చింతన చేస్తూ ఉండాలి. నైమిసారణ్యంలోని మునులు కూడా ఇలానే చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. అన్ని సాధనలకు భగవత్ కథాశ్రవణమే మూలం కనుక వాల్మీకి రామాయణము, వ్యాసుడు భాగవతము వ్రాసి ఆ సేతు హిమాచల పర్యంతము తమ శిష్య ప్రశిష్యుల ద్వారా గ్రామ గ్రామాల్లోనూ ప్రజలకు శ్రవణం చేయిస్తూ ఉండేవారు. అందువల్లనే ఈనాటికి మన దేశంలో అక్షర జ్ఞానం లేని వారికి కూడా దైవము, జీవిత పరమార్థము, దానిని సాధించుకునే మార్గము ఉన్నాయనైనా తెలిసింది. ఇలాంటివి వినడం ద్వారా మన హృదయాలను సాటి వారిని పరిశుద్ధం చేసుకుంటుంటే నిర్దుష్టమైన భక్తి శ్రద్ధలు తెగుళ్ళు లేకుండా పెరుగుతాయి. కనుక వారానికి ఒకసారైనా సత్కథ విని ప్రసాదం తీసుకుపొమ్మని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి. అప్పుడు సాయి పటానికి ధూపదీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకుని ఆ స్తోత్ర శతనామావళి సహాయంతో ఆ సద్గురుని దివ్య గుణాలను స్మరించాలి. తరువాత కనీసం 30 లేక 45 నిమిషాలైనా అందరికీ సాయి లీలలు వినిపించాలి. మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్టి లీలలు చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసం 30 నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవమయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా 10 నిమిషాలైనా కూర్చోవాలి. మనస్సు చంచలమవుతే ముందు విన్న లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి. అప్పుడు నైవేద్యము, ఆరతి ఇచ్చి అందరికీ ప్రసాదం పెట్టి పంపాలి. ఎంత పేదవాడైనా తమ ఇంట ఇటువంటి సత్సంగం పెట్టుకోవడానికి జంకనవసరం లేనంత నిరాడంబరముగా జరుపుకోవాలి. భజన పాటలు ఎన్నడూ అలవాటు లేని వారు కూడా పాడుకోగలివిగా ఉండాలి. అందరితోనూ కలిసి పాడాలి, కానీ ప్రత్యేకంగా పాడకూడదు. పాడితే అందరి ఏకాగ్రతకు భంగం కలిగి పాపం వస్తుంది. ఎవరెక్కువ బాగా పాడుతారన్న పోటీభావం బాబాపై శ్రద్ధాభక్తులను, సత్సంగ సభ్యుల మధ్య ఆత్మీయతను పాడు చేయకుండా చూచుకోవాలి. ఎప్పుడు నిర్ణీతమైన కొన్ని పాటలనే భజనలో పాడుతూ ఉంటే అందులోని భావంపై మనస్సు నిలుస్తుంది. ఎక్కువ పాటలు పాడితే పాటలోని భావాన్ని భావన చేయడానికి అవకాశం ఉండక మనస్సు ఏకాగ్రమవ్వదు. బాబాకు భావనే ప్రధానము. ఒక ముసలివాడు వణుకుతున్న గొంతుతో భజన చేసినా అతని భావం చూచి బాబాకు ఆనంద భాష్పాలు కారాయి. మరొకప్పుడు ఒక భక్తుడెంతో శ్రావ్యంగా భజన చేసినా సాయి మెచ్చక మీకు గానం ఇష్టము, నాకు జ్ఞానమిష్టము అన్నారు. ఇలా వారంలో ఒక రోజున సత్సంగం చేసుకుంటే అందరికీ మంచి అనుభవాలు కలిగి ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు. ఎవరైనా కోరితే వారి ఇంట సత్సంగం జరిపేందుకు వారంలో ఇంకో రోజు కేటాయించుకోవాలి. మన ఇష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనడం సాధనకెంతో ముఖ్యం. వారమంతటిలో 2 గంటలైనా భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధులం కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించడం అన్నది బూటకమవుతుంది. ఇటువంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరం కనుకొనే నామదేవుడు, తుకారాం వంటి మహనీయులు అనుసరించారు. క్రైస్తవ మతంలోనూ ఇస్లాంలోనూ కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి. పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు. భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము వంటి
వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం వంటి సమిష్టి సాధనలతో కూడా మధించి పరమశ్రేయస్సును పొందాలి. ఇలా సత్సంగాలలో పాల్గొన్న కొందరి అనుభవాలను స్మరిద్దాము. బి రామకృష్ణారెడ్డి ఇలా వ్రాసాడు, చిన్నప్పటి నుండి నేను శ్రీరాముణ్ణి పూజించేవాణ్ణి. కాలేజీలో చేరాక నా భక్తి తగ్గిపోయింది, కానీ పూజ్య శ్రీ మాస్టార్ గారి పరిచయంతో మరలా తీవ్రమైనది. మాస్టార్ గారి వద్ద రోజు సత్సంగంలో బాబా గురించి వింటుంటే ఆయననే పూజించాలనిపించేది. మాస్టార్ గారిని అడిగితే కొన్ని రోజులకు అది నీకే తెలుస్తుంది అన్నారు. తరువాత వారి ఆశీస్సులతో చీరాల స్వామి, రంగన్న బాబు గారు మొదలైన మహాత్ములను దర్శించాను. తరువాత ఒకరోజు బాబా కలలో కనిపించి, నీవు నా రూపాన్ని ధ్యానించు, మేలవుతుంది, రామునికి నాకు భేదం లేదు అన్నారు. అలాగే చేయసాగాను. April 10, 1975 పూజ్యశ్రీ మాస్టార్ గారు ఊరికి వెడుతూ నన్ను వారింట్లో పూజ చేస్తుండమని అన్నారు. 13వ తేదీ అర్ధరాత్రి ధ్యానం చేసుకుని పడుకున్నాను. ఇంకా నిద్రపట్టలేదు. బాబా స్పష్టంగా నిలుచొని కనిపించి, మీ నాన్న 5 టెంకాయలు షిరిడీకి మొక్కుకొని చాలా సంవత్సరములైనది, వాటిలో 3 కాయలు గురువారం ఇక్కడ కొట్టు అన్నారు. ఆయన ఉత్తరముఖంగా కూర్చొని, నీ గురువెవరు అన్నారు. నేను మాస్టారేనని చెప్పాక నాకు ఒక రహస్యం చెప్పి 3 రోజులకు 1సారి శ్రీ సాయి లీలామృతము పారాయణ చేయమన్నారు. నాకు ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆయన ప్రక్కనే కుక్కలున్నాయి. భయమేసి లైటు వేశాను. ఆయన నా కళ్ళ ముందే అదృశ్యులయ్యారు. తెల్లవారి మా నాన్నకు ఉత్తరం రాశాను. తాము శివునికి 5 టెంకాయలు మొక్కుకొని ఇంకా చెల్లించలేదని ఆయన జాబు రాశారు. January 1975 చివరి గురువారం నా సహోపాధ్యాయులు ఒకరితో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు. తరువాత February 10 మద్రాసు నుండి రఘు నాకు ఇలా వ్రాసాడు, తిరుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండ్లో హోటల్కు వెళుతూ ఉండగా కాషాయ వస్త్రాలు విభూతి కుంకుమ ధరించిన సుమారు 50 సంవత్సరముల వయసున్న ఒక ఆమె నన్ను పేరు పెట్టి పిలిచి టీ రొట్టెల కోసం 30 పైసలు అడిగి తీసుకుని, విద్యానగర్ నుంచి వస్తున్నావా అన్నారు. నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను. ఆమె, మీ కలయిక కాకతాళీయం కాదు, ముందే నిర్ణయమైనది, గమ్యానికి సాగిపో, మధ్యలో ఆగవద్దు అని తక్షణమే వెళ్ళిపోయారు. నాటి రాత్రి నాకు స్వప్నం వచ్చింది. నేను గాలిలో తెలుతూ ఒక మహనీయుని వద్దకు వెళ్ళాను. నేను నమస్కరించగానే ఆయన ప్రేమగా, ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు. నేను అలా చేయగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారింది. ఆయన సాయిబాబాలాగా ఉన్నారు. నా జీవితమంతా ఆయన సేవ చేయాలనిపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మొదట షిరిడీలో సాయిబాబాను, అక్కల్కోట స్వామిని సేవిస్తాను. కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రాగలననుకుంటాను. మీ రఘు. ఒక బద్ధజీవి తీవ్ర ముముక్షు అయ్యాడు. April 1973 ఒకనాడు ఉదయం 7:30 గంటలకు నేను, నా ప్రక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము. సుమారు 8 గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గది వద్దకొచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేనొచ్చి వెళ్ళానని, నా ఆశీస్సులని వాడికి చెప్పు, నాకు పేరు ఊరు లేవు, వాడు నా కొడుకు వంటివాడు, నేను వాడికి తెలుసు, నా ఆశీస్సులను చెబితే వాడికి తెలుస్తుంది అన్నారట. ఆయన మహాత్ముడని తోచి ఆమె కొడుకు 2 సంవత్సరముల వాడు ఆయనకు నమస్కరించారు. తరువాత అస్వస్థతగా ఉన్న తన మరదల చేత నమస్కారం చేయించాలని చూచేసరికి ఆయన కనిపించలేదు. కొద్ది సంవత్సరముల తర్వాత ఆమె మరదలు మరణించింది. అందుకే బాబా దర్శనం ఆమెకు కాలేదేమో. ప్రక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి టాన్సిల్స్ బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగలేదు. సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది. ఒక ఆసుపత్రిలో సాయిబాబా డాక్టర్, పోలేరమ్మ నర్సు, క్షేత్ర పోలస్వామి కాంపౌండర్గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు. పోలేరమ్మ, భయం లేదు, నోరు తెరు అన్నది. ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు. తరువాత మెలకువ వచ్చింది. నాటితో వ్యాధి తగ్గిపోయింది. ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు ఇలా వ్రాసాడు, నా తమ్ముడు శేషు ఫణికి 3వ నెలలో పోలియో వచ్చి 10 ఏండ్లవాడైనా నిలబడలేకపోయేవాడు. నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టారు గారు
శ్రీ సాయి లీలామృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయం చదువుతుండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ వచ్చారు. వారు మాస్టర్ గారు ఇచ్చిన విభూది ఇంటికి పంపాను. అది చేరిన 4-5 రోజులకల్లా తమ్ముడు కర్ర పట్టుకుని అడుగులు వేయసాగాడు. అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకనాటి తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూపి, ఈ కుంటివాణ్ణి రక్షించినది నేనే అని ప్రక్కవారితో అన్నారు. మా తమ్ముడి సంగతే అలా చెప్పారనుకున్నాను, అదే నిజమైనది. ఆ విభూతి పోయడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వాడు ఏ సహాయం లేకుండానే నడవసాగాడు. దేశిరెడ్డి కృష్ణారెడ్డి మెట్టుకి ఒకసారి జబ్బు చేసి ఏమి చేసినా తగ్గలేదు. ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడీ వస్తానని మ్రొక్కుకొమ్మన్నది. ఆయన మ్రొక్కుకోగానే జబ్బు తగ్గింది. తరువాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరు వ్యక్తినొకరిని చూపి, అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి, ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికి వచ్చావేంటి అని అడిగితే అతడు కంగారు పడి, తప్పిపోయిన దూడ కోసం వచ్చానని అన్నాడు. ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాలలో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి. శ్రీమతి సీతారామూర్తి గారు కృష్ణ భక్తురాలు. ఆమె శ్రీ సాయి లీలామృతం చదివి సాయి శ్రీకృష్ణుడిగా దర్శనమివ్వలేదు అనుకున్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబాపటం నీలిరంగుగా మారిపోయింది. పూజలో లోపం వలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతూ ఉంటే నాటి రాత్రి సాయి కలలో కనిపించి, నేను వస్తే భయపడతావేమి, నా తలపై 3 పువ్వులుంచి పూజ చేయి, రేపు వెళతాను అన్నారు. ఆమె అలానే చేశారు. నాటి సాయంత్రానికల్లా బాబాపటం మామూలుగా వచ్చేసింది. సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు. కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తూ ఉండగా కుటుంబం గుంటూరులో ఉన్నారు. సీతారామూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబాపటంలో దివ్యమైన కాంతి కనిపించింది. ఆనందంతో వారు విద్యానగర్ సాయి మందిరానికి 116 రూపాయలు పంపాలనుకున్నారు. తరువాత జీపులో గుంటూరు వెళుతుంటే దారిలో 3 సాధువులు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జీపును ఆపారు. వారిలో ఒక సాధువు, నాకిస్తానన్న 116 రూపాయలు ఇవ్వు అన్నారు. నేనిస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారు కృష్ణమూర్తి గారు. అది నాకే చెందుతుంది, అక్కడికే పంపు, మేము పండరి నుండి నడిచి వస్తున్నాము, దక్షిణ ఇవ్వు అన్నారు. 20 రూపాయలు ఇస్తే తీసుకొని ప్యాంటు జేబులోని 20 రూపాయలు కూడా ఇవ్వు అన్నారు. మనసులో ఖర్చులకెలాగా అనుకుంటేనే 20 రూపాయలు ఇచ్చారు మూర్తి గారు. ఖర్చుకు లేదనికి బాధపడతావెందుకు, నీకు మేలు జరుగుతుంది పో అంటూ ఆ 20 రూపాయలు తిరిగి ఇచ్చేశారు. వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు. విద్యానగర్ సత్సంగ సభ్యులు విజయ్ కుమార్, శరత్బాబు, కృష్ణమూర్తి 1976లో అనసూయమాత అనే సిద్ధురాలు దర్శనానికి పరాడ్ సింగ్గా చేరి ఆ సంస్థానాధ్యక్షుడు శ్రీ ధోలే ఇంటికి వెళ్ళారు. అక్కడ బాబా పటమున్నది. అక్కడ ధోలే వీళ్లతో, మీ గురువు మీ వెంటే ఉన్నారు, కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్ళారు అన్నాడు. తరువాత ఆ వివరం అతడిలా వ్రాశాడు. ఈ ముగ్గురు అక్కడ బస్సు దిగిన క్షణంలోనే ధోలే గారింటి వరండాలో ఒక దివ్యమైన కాంతిగోళం అందరికీ కొద్ది నిమిషాలు కనిపించింది. వాళ్ళు ఆ రోజు ఏదో విశేషం జరగనున్నదనుకుంటూ ఉండగా ఈ ముగ్గురు వచ్చి ఆ కాంతిగోళం దర్శనమిచ్చిన చోటే నిలిచారు. తరువాత ఈ ముగ్గురు ధోలేతో కలిసి అమ్మను దర్శించారు. ఆమె రామ్ రామ్ అని, మీరే దేశం నుండి వస్తున్నారు, దక్షిణ దేశం నుండి వస్తున్నారు, భగవంతుడే మీకు అవకాశం ప్రసాదించాడు, వీళ్ళు తమ గురువుని మాస్టర్ అని పిలుస్తారు, మాస్టర్ అంటే దైవం అని గొణిగి ఆమె తమ వేలితో తమ నాలుకను తాకి ఆ వేలితో తమ భ్రుకుటి తాకారు. అప్పుడు ఈ ముగ్గురు తమ సాధన గురించి అడిగారు. ఆమె, మీరు భజనలు చేస్తారు, ఒకసారి చంద్రుడు మనస్సు నిశ్చలంగాను ఒకసారి చంచలంగాను ఉంటున్నాడు అన్నారు. గమ్యం ఎలా చేరాలని ఈ ముగ్గురు అడిగితే, చేయి పట్టుకుని నడవండి, గురువు ఆజ్ఞను పాటించండి అన్నారు. ఈ ముగ్గురు, అమ్మా మీరు అసలెవరు అని అడిగితే, సత్యయుగానికి చెందిన అనసూయాదేవియే తామని ఆమె చెప్పారు.
తరువాత జరిగిన వివరాలు ఈ సత్సంగ సభ్యులు నాకు ఇలా వ్రాసారు. మీరు సాయిబాబా ఉన్న పటాన్ని ఆమె ముందుంచాము. ఆమె ప్రత్యేకంగా 2-3 సార్లు దాన్ని తమ నాలుకతో తాకి దానిని ఒడిలో ఉంచుకొని పమిటతో కప్పి ఉంచారు. ఆ పటాన్ని చూస్తూ ఋషి ఋషి ఇద్దరు ఋషులు ఒకరు గుర్రం మీద అన్నారు. సత్సంగము భజన శ్రద్ధగా చేస్తుంటే మనం కోరుకున్న మన ఆత్మీయులను కూడా శ్రీ సాయియే అనుగ్రహిస్తారు. 1975 సంవత్సరంలో మా తండ్రి గారైన కీర్తిశేషులు ఎక్కిరాల అనంతాచార్య తమ అనుభవం ఇలా చెప్పారు. ఒకనాటి మధ్యాహ్నం విజయవాడలో మంచం మీద కూర్చొని ఉన్నాను. కఫ్నీ తలగుడ్డ ధరించిన సాయిబాబా తలుపు నెట్టుకుని నా గదిలో ప్రవేశించారు. నేను అది నిజమా కళా అని చూస్తుంటే ఆయన నా ప్రక్కన మంచం మీద కూర్చున్నారు. నేను మిమ్మల్ని పూజించను కదా, మీరు నా వద్దకు వచ్చారేమీ అన్నాను. నాకటువంటి ప్రాముఖ్యతలేమీ లేవు, నాకు రావాలనిపించే వచ్చాను, రావద్దంటావా అన్నారు. తర్వాత ఆయన లేచి నన్ను కౌగలించుకొని నేను నీలోకి వస్తున్నాను, అక్కడే ఉంటాను అంటూ నాలోకి వెళ్ళిపోయారు. అలా 7 రోజులు వరుసగా జరిగింది. అది తలుచుకున్నప్పుడల్లా నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి. అలానే కలిచేడులో ప్రతి వారం శ్రద్ధగా సత్సంగం చేస్తూ ఉండేవారు. వాటిలో పాల్గొంటున్న పి సుబ్బరామయ్య అనే టీచర్ శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే సిద్ధపురుషిని తన ఇంట సత్సంగానికి రమ్మని కోరాడు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం అన్నారు స్వామి. సుబ్బరామయ్య 1977 గురు పూర్ణిమ నాటికి శ్రీ సాయి లీలామృతము 13 పారాయణలు చేశాడు. ఆ ముందు రోజు స్వామి అకస్మాత్తుగా వారింటికి వచ్చి ధుని వెలిగించి కుటుంబాన్ని సత్సంగాన్ని ఆశీర్వదించారు. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళని, ఎవరింట్లోనూ ఆతిథ్యం స్వీకరించని స్వామి ఇతడింట భిక్ష చేయటం సకల సాధు స్వరూపి అయిన సాయి కృపకు నిదర్శనం. అలానే కాంతమ్మ గారికి 1981 గుండె నొప్పి వచ్చింది. గొంతు పూడిపోయి మాట రావడం లేదు. ఒకరోజు స్వప్నంలో బాబా ఆమె మంచం ప్రక్కన నిలబడి ఆమె మొర విని నా పాదాలు తాకి నమస్కరించుకో, తగ్గుతుంది అన్నారు. ఆమె స్వప్నంలో అలాగే చేసింది. తరువాత ఆమె గొంతు సంగతి చెప్పగా 2 వక్కలు 3 ఆకులు ఇచ్చి ఇవి నమిలి మృంగు, గొంతు వస్తుంది అన్నారు బాబా. ఆమె అలానే చేసింది. తెల్లవారి ఆమెకు మెలకువ రాగానే ఆమెకు గుండె నొప్పి, గొంతు నొప్పి తగ్గిపోయాయి. అలానే సీతారాం మైన్స్లో పనిచేస్తున్న కె కోటయ్య నాయుడు గారికి 75వ ఏట ప్రమాదంగా జబ్బు చేసింది. ఏ వైద్యము ఉపకరించలేదు. బాబాకు 1 రూపాయి ముడుపు కట్టి మ్రొక్కున్నారు. ఆ రాత్రి కాబూలీవాలా వేషంలో శ్రీ సాయి దర్శనమిచ్చి రేపటి నుండి నీకు క్రొత్త జీవితం ఆరంభమవుతుంది అని ఇంగ్లీష్లో చెప్పారు. ఆయన మరుజన్మ గురించి చెప్పారనుకుని ఆ వృద్ధుడు భయపడ్డాడు. కానీ మరనాటి నుండి ఆయన ఆరోగ్యం బాగుపడింది. ఉలవపాడులో కొంతకాలం సత్సంగం జరిగినది. అప్పుడు కూడా ఎందరికో దివ్యమైన అనుభవాలు కలిగాయి. వారిలో చింతా లక్ష్మీనారాయణ శ్రద్ధగా పాల్గొంటూ ఉండేవాడు. ఒకరోజు వారి కుమారుడు బాబ్జీ 5 సంవత్సరముల వాడు వారింటిపై 3వ అంతస్తు నుంచి క్రింద అంతస్తులోని సన్షేడ్ మీద పడ్డాడు. అయినా అతడికేమీ దెబ్బ తగలలేదు. అది చూచి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులతో, నేను పడుతూ ఉంటే బాబా నన్ను పట్టుకున్నారు అని చెప్పాడు బాబ్జీ. వల్లభాపురం ఈమని గుంటూరు జిల్లాలో విసి వెంకటేశ్వర్లు సత్సంగాలు చేస్తున్నారు. అచటి సభ్యుల అనుభవాలు ఇలా ఉన్నాయి. శ్రీమతి జంగా కాంతమ్మకు బాబా గురించి ఏమీ తెలియదు. ఒకరోజు కృష్ణారెడ్డి అనే సత్సంగ సభ్యుడు ఒక బాబా పటం ఆమెకిచ్చి వారి ఎదురింటి కుమారస్వామికి ఇవ్వమని చెప్పాడు. ఆ పటం వచ్చిన నాటి నుండే ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి. అంతకుముందు ఆమె భర్తకు రోజు కలలో ఒక పిల్లవాడు కనిపించి బెత్తంతో కొడతానని బెదిరించేవాడు. ఆమె భర్త కేకలు పెడుతూ నిద్రలేచి తన చేతి కర్రతో ఆ పిల్లవాడు కనిపించిన చోట కొడుతూ ఉండేవాడు. ఆ పటం వచ్చిన రోజు నుండి అట్టి కలలే రాక అతడు సుఖంగా నిద్రపోతున్నాడు. మరోరోజు అతనికి కలలో ఒక స్త్రీమూర్తి కనిపించి నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను అని చెప్పి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మరో బాబా పటం ఇంట్లో పెట్టుకుని ఆ పటం కుమారస్వామికిచ్చి ఆ దంపతులు భజన చేసుకుంటున్నారు. తరువాత జంగా కాంతమ్మ తన అనుభవం ఇలా వ్రాస్తున్నది.
నేను దూరదేశంలో ఉన్న ఒక వ్యక్తికి 30,000 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. పాపం అతనికి నష్టం వచ్చి పత్తా లేకుండా పోయాడు. మాస్టర్ గారిని దర్శించి ఈ విషయం చెప్పుకుంటే చరిత్ర పారాయణం చేసి అతనికి మేలు జరగాలని బాబాను ప్రార్థించమన్నారు. నేను అలానే చేశాను. అతడు సెప్టెంబర్ 3, 1986న అంత దూరం నుండి వచ్చి ఏదో తెలియని ఆవేదనగా ఉన్నదని, నాకు బాకీ కొంతైనా జమ చేయాలని కష్టపడి 500 రూపాయలు సేకరించగలిగానని చెప్పి ఆ పైకమిచ్చాడు. త్వరలో నా బాకీ పువ్వుల్లో పెట్టి తీర్చేస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. ఒకరోజు నా భర్తకు కలలో బాబా కనిపించి అతని మోకాల మీద కొట్టారు. ఎంతో కాలంగా అతనిని బాధిస్తున్న మోకాళ్ళ నొప్పి అంతటితో మాయమైనది. సత్సంగంలో మాకెంతో ఆనందం కలుగుతున్నది. కుమారస్వామి ఇలా వ్రాశాడు, నా 2వ కూతురు వివాహం చేశాము గాని ఆమె అత్తింటి పరిస్థితులు తెలుసుకొని ఆమెను కాపురానికి పంపలేదు. మాస్టర్ గారిని అడిగితే శ్రీ సాయి లీలామృతము పారాయణ చేసి సమస్య బాబాకు చెప్పుకొని అమ్మాయిని అత్తగారింటికి పంపమన్నారు. నేను పారాయణ పూజ ప్రారంభించిన వారంలో మా అల్లుడు అతని తల్లి వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆ అమ్మాయిని వారు ప్రేమగా చూచుకుంటున్నారు. అంతకుముందు భవిష్యత్తు అంధకారంగా కనిపించి రాత్రుళ్ళు నిద్రపట్టక ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాణ్ణి. ఇప్పుడు సత్సంగాలకు హాజరవుతూ మనశ్శాంతి పొందుతున్నాను. సర్వం శ్రీ సాయి పాదార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 27 సంపూర్ణము. ఓం నమో జయ సద్గురు సాయినాథాయ నమః.